రానున్న ఎన్నికలకు సంబంధించి అసలు టీడీపీ పొజిషన్ ఎట్లా ఉంది, గెలుస్తుంది అనే భావన మీలో ఉందా? అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. టీడీపీ అంటేనే ఒక బద్ధశత్రువుగా చూస్తుంది కాంగ్రెస్ని. అట్లాంటి సడన్గా మీరు ఒక తెలియని ప్రేమని వైఎస్ శర్మల మీద చూపిస్తున్నారు, ఏమనుకోవాలి? అంత బాబాయ్ అని చెప్పినట్టు చెల్లెలు ఎందుకు చెప్పకూడదు అనుకుంటాం? వైఎస్ శర్మల గారికి మీరు ఒక విధంగా ఒక రకమైనటువంటి సానుభూతి చూపిస్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్తో ఏమన్నా ఇక్కడ కూడా పొత్తు పెట్టిన అవకాశం? అనుభూతికి పొత్తులకి సంబంధం లేదండి, అది మానవత్వం, రాజకీయం. ఈ వాతావరణం మొత్తం అంతా ఇరిగేషన్ సైటా, మీకు సంబంధించిన డాక్యుమెంటెడ్ సైటా, ఏంటి ఎందుకు గుల్చారు అసలు ఇది? ఒకవేళ నిజంగా ఆక్రమించిన అనుకోండి, నాకు నోటీస్ ఇవ్వాలి. ఆ లక్ష్యం ఒకటే ఎదురుగా ఉంది, ఆ దుర్మార్గుడు ఉండడానికి వీలు కుర్చీలో. ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్సీకి కేరఫ్ అడ్రస్ లాగా తన వాడి వేడి మాటలతో రాజకీయాలని శాసిస్తున్నటువంటి టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నేను స్టార్ట్ చేస్తున్న క్వశ్చన్ అడగాలనుకుందా, ఫ్యామిలీ మ్యాన్ అయ్యన్న పాత్రుడికి రాజకీయ నాయకుడికి ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి ఉన్న తేడా చాలా సింపుల్గా చెప్పగలరా మీరు? రెండే రెండు విషయాలు చిన్న సింపుల్ ఏంటంటే, ఫ్యామిలీ లైఫ్ వేరు, రాజకీయ లైఫ్ వేరు. ఫ్యామిలీలో ఫ్యామిలీలాగా ఉండాలా, రాజకీయాల్లో రాజకీయాల్లాగా నాయకులాగా ఉండాలా, తప్పదు. ఇంత కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసే అయ్యన్న పాత్రను చూస్తుంటే ఇంటి వాతావరణం కానీ పరిసరాలు కానీ, అంటే ఈ లోపలికి వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు, అది ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో సహజంగా చూడడం, ఏంటి ముందు నుంచి అలవాటు చేస్తారా దీన్ని? లేదండి, నేను పూర్వ నాయకులు అందరూ ఇచ్చే టైప్లో ఉంటారు. ఇక ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూడండి, పూర్వంలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదే టైప్, ఇంట్లో జనం కూడా ఇంట్లో బంధువులాగా ఉంటారు. రీసెంట్గా ఒక 20-25 సంవత్సరాల నుంచి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, రాజకీయ వాతావరణం లేదు ఇప్పుడు, వ్యాపార వాతావరణం వచ్చేసింది. అంత స్టైలు మారిపోయింది, కట్టు మారిపోయింది, బొట్టు మారిపోయింది, వాతావరణమే మారిపోయింది రాజకీయ వాతావరణం. పూర్వం అలా కాదు, పూర్వ రాజకీయం ఎవరు చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇదే టైప్లో ఉంటారు. ఎక్కడైనా సరే కాంట్రవర్సీకి కేరఫ్ అడ్రస్ అంటూ ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్తున్నా నేను, కానీ ఇంత సాఫ్ట్గా ఇంట్లో మెలిగే అయ్యన్న పాత్ర నోటి నుంచి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడతారని అంటారు, ఎందుకు వస్తున్నాయి అట్లాంటి వ్యాఖ్యలు? ఆడవాళ్ళని కించపరిచిన మాట ఒక్కడైనా గుర్చేయండి నాకు. అంటారు, అందరూ అంటారు, కానీ ఒక్క మాట చెప్పండి, ఏ ఆడవాళ్ళని కించపరిచాను? రోజా చెప్పిన మాటలు కౌంటర్ ఇస్తాను నేను. ఏటి కౌంటర్? అయ్యన్న పోతుడు, చంద్రబాబు నాయుడు మొగాల అని అడిగింది నేను. మొగాలంటే అప్పుడు నేనే సమాధానం చెప్పాలా? నేను మగాడిన కాదు, నీకు ఎలా తెలుసు అన్నాను. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా రోజా అంటే చాలు, ఒంటి కాలు మీద అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, టార్గెట్ చేసినట్టు మాట్లాడతారు, ఆవిడకి మీకు పడదా? టార్గెట్ ఆవిడకి నాకు సంబంధం ఏంటంటే, పచ్చేటి చుట్టాకాలు ఉన్నాయి, ఏమున్నాయి? ఏంటంటే ఒక మహిళ, అందులో కళాకారిణి, కళాకారులకు ఎంత గౌరవిస్తామో తెలుసు కదా. అటువంటి ఆవిడ ఎన్టీ రామారావు లాంటి మహానుభావితల ఫ్యామిలీని కామెంట్ చేయడం ఎంతవరకు ధర్మం అండి? తప్పు. ఒక లేడీ అయి ఉండి చంద్రబాబు నాయుడు అయిన పోయి మగాడా? నేను మగవాళ్ళు, మా ఇద్దరు మగాడు కాదు, నీకు ఎలా తెలుసు? అదే ఇదే వ్యాఖ్య చేశారు అయ్యన్న పాత్ర గారు. ముఖ్యంగా చూస్తే మేము మగాడా కాదా, నీకెట్లా తెలుసు అనే వ్యాఖ్య కించపరుస్తుంది లేదంటారా? కించపరచు, మేము మగాడా కాదా అన్న మాట మాకు కించపరిచినట్టు కదా. మరి ఆవిడ నుంచి అడగలేకపోతున్నారు కూర్చుని, ఎందుకు మగజాతిని కించపరుస్తున్నారమ్మా, తప్పు అని అడగాలి కదా. ఎందుకు ప్రతిసారి ఆ రోజా విషయానికి వచ్చేసరికి ఆమెను టార్గెట్ చేస్తూ కేవలం రోజా ఎక్కడ వ్యాఖ్యలు చేసినా అయ్యన్న పాత్రుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు, రోజాను మాత్రమే టార్గెట్ చేసినట్లు మాట్లాడతారు? అంటే గతంలో మీ పార్టీలో నుంచి తను బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు మినిస్టర్ అయింది, ఇట్లాంటిది ఏమన్నా మీ మైండ్లో ఏమన్నా మెదులుతుంది? అప్పుడు ఎవరు టాలెంట్ వాళ్ళదండి, ఎవడో దృష్టి వాళ్ళది, మినిస్టర్ అయింది మాత్రం మేము అవ్వలేదు మినిస్టరు, అంత మాత్రం మాకు ఉండదు. అవదంటే హద్దు మీరిపోయి ఒక ఆడదాని అన్న మాట మర్చిపోయి ఎన్టీ రామారావు లాంటి మహానుభావులు ఫ్యాక్టరీ మా కుటుంబానికి కామెంట్ చేస్తున్నామంటే, బూత్ మాటలు మాట్లాడుతామంటే సంస్కారం అండి? అటువంటి సంస్కారం లేని దాన్ని మాట్లాడితేనే మీరు నన్ను అడుగుతున్నారు,
ఆవిని కడలేకపోతున్నారు మాట. అదే ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తున్నారు గౌతమ్ బుద్ధుడు. అంటే ఈ ఒక్క చోట ఈ ఒక్క ఫోటోనే కాదు, ఇంట్లో ఏ వాతావరణంకి వెళ్ళినా గౌతమ్ బుద్ధుడు ఫోటోలు కనిపిస్తున్నాయి ప్రతిమలు. అంటే నాకున్న డౌట్ ఏంటంటే, ఇంత ప్రశాంతమైనటువంటి ఇంట్లో ఒక సైలెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి అయ్యన్న పాత్ర నోటి నుంచి ఈ విధమైనటువంటి రోజా మీద చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతర రాజకీయ నాయకుల మీద చేస్తున్నట్టు కావచ్చు, ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి, ఇది అసలు అర్థం కాని విషయం. బుద్ధుడు వాతావరణానికి రోజాని కంపేర్ చేయకండి, యూస్లెస్ ఫెలో. ఆవిడ గురించి ఆవిడ మాట మహానుభావుడి ముందు మాట్లాడద్దు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రాజకీయాల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి, ఒకసారి అనుకోకుండా టెన్షన్లు వస్తుంటాయి, ఆ టెన్షన్లో కొన్ని స్పీడ్గా మాట రావచ్చు. అలాంటప్పుడు బుద్ధిని ఒకసారి రా చూస్తే, రెండు నిమిషం ప్రసాదం చూస్తే టెన్షన్ అంతా తగ్గు. అంటే మీకు రోజా మీద ఉన్నటువంటి మొత్తం కోపం అంతా రోజా అట్లా రోజా గురించి మాట్లాడేటే, మహానుభావుడి గురించి మాట్లాడినప్పుడు అటువంటి నీచాది నీచమైన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. ఇది చాలా ఆపోజిట్, అంటే క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఒక పక్కన ప్రశాంతమైనటువంటి బుద్ధుడు ఉన్నాడు, ఇటు రండి ఒకసారి. మీ ఇంట్లో చూస్తూ ఉంటే గన్నలో లేదా ఏదో రాజులు వాడినటువంటి కత్తులు ఇవి కనిపిస్తున్నాయి కదా, అంటే ఎందుకు ఇలా? ఈ మధ్యనే నిన్న మీరు 7 బుల్లెట్లు 7 రౌండ్లు కాదు 14 రౌండ్లు కావాలి నాకు, దయచేసి నా గన్ మీరు రెన్యువల్ చేయండి అని పోలీసులకి అయితే ఒక విన్నపం పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే, నేను ఇంట్లోనే రెండు వాతావరణాలు కనపడుతున్నాయి, పైకి కనిపించే అయ్యన్న పాత్రుడు వేరు, లోపల ఇంకో మనిషి ఉన్నాడు అనుకోవాలా, ఏం చెప్తారు దీని గురించి? అది పిల్లలే సరదా పెట్టుకున్నారు కానీ గన్ సంస్కృతిని ఎగ్నిస్తాను సాధారణంగా అయితే. నక్సలైట్లు టైంలో కూడా నేను మాట్లాడినప్పుడు, మీరు సఫలీకృతం కావాలంటే, మీ ఉద్యమం నెరవేరాలంటే టాక్స్ ద్వారా సంఘీభావంతో సాధించాలి తప్పించి ఈ గణ సంస్కృతి మంచిది కాదని. కానీ రోజులు మారిపోయాయండి, ఇవాళ బెదిరింపులు చంపేస్తూ ఉంటున్నారు. అంచేత నేను గన్ లైసెన్స్ రెన్యూలు గెలిచి పెట్టుకున్నాను. చంపేస్తున్నారు అంటే చంపేస్తారా అంటే ఎవరు మీ మీద చంపేస్తాను బెదిరింపుకోవాల్సి ఏమైనా వస్తున్నాయి మీకు? రోజు ప్రశ్నపో కనీసం 2-3 రోజులకు ఒకసారి అర్ధరాత్రి ఫోన్ చేస్తారు. ఎవడో ఎవర్రా బాబు అంటే కడపరెడ్డి అంటాడు. నువ్వే రెడ్డిరా, రెడ్డి నెల భయంపించరు, డైరెక్ట్గా వచ్చి అటాక్ ఇస్తారు. నువ్వు రెడ్డివి కాదని ఎవడో తప్పుడుగా పుడిసేవు. నువ్వు అసలు రెడ్డివి కాదు, అసలు రెడ్డి అయితే డైరెక్ట్ ఫైట్కి వస్తాడు, దమ్ముంటే ఫైట్కి రానా. అసలు ఇంత లాజికల్గా ఒక ఫిలాసఫీ మోడ్లో మాట్లాడుతున్నటువంటి ఆయన పాత్ర గారికి ఒక స్ట్రైక్ క్వశ్చన్ నాది. అది ఏంటి అంటే, ఇప్పుడు రానున్న ఎన్నికలకు సంబంధించి అసలు టీడీపీ పొజిషన్ ఎట్లా ఉంది, గెలుస్తుంది అనే భావన మీలో ఉందా? సర్వీస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ కానీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఒక 1 ఇయర్ క్రితం వరకు చాలా టెన్షన్ పొజిషన్ అండి. ఎందుకంటే చాలామంది ప్రజలు కూడా మాతో మాట్లాడడానికి భయపడే సందర్భం ఉన్నాయి. అమ్మో ఇదితో మాట్లాడితే కట్ పెన్షన్లు కట్ అయిపోతాయి ఆ సందర్భం. అలాంటిది మీకు 1 ఇయర్ నుంచి మనం చూస్తున్నాం. ఈ 1 ఇయర్ నుంచి కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా వచ్చి, సార్ మళ్ళీ మీరే రావాలా, మీ పార్టీ రావాలా, చంద్రబాబు రావాలా మాట్లాడతానంటే, అన్ని వర్గాల ప్రజల్లో మార్పు వచ్చింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రం బాగుండాలా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవం ఉన్న నాయకుడు మనకు కావాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అంచేత తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 100కి 100% అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడికి గెలుస్తున్నారు. త్వరలోనే కేవలం 3 నెలల కాలంలోనే ఈ దుర్మార్గుడు, ఈ సైకో నా కొడుకు, వీడికి రాజకీయ సమాధి ప్రజలు కట్టబోతుంది. అదే నేను ఇందాక కూడా అన్నాను మిమ్మల్ని ఒక మాట. ఎందుకు ఒక పక్కన నేను అంటే మళ్ళీ బుద్ధుడిని కంపేర్ చేస్తున్నానని కాదు, ఇంత ప్రశాంతంగా మాట్లాడుతూ కనిపించేటటువంటి అయ్యన్న పాత్ర నోటి వెంట ఇప్పుడు జగన్ని ఒక సీఎం అయ్యన్నాడు, ఒక సైకో నా కొడుకు అంటూనే సంబోధిస్తున్నారు. ఎందుకు ఇలా ఈ రెండు వెర్షన్స్ ఏంటి, ఎవరికి అర్థం కాదు? జగన్లో ఉన్న 2వ షేడ్ సైకో, 1వ షేడ్ వేరు, మీరు చూస్తున్న షేడ్ బ్యాక్ షేడ్ సైకో. అందుకే అటువంటి ఒక్కోసారి మనసు బాధపడుతున్నప్పుడు అలా చూస్తే బుద్ధి కనబడుతున్నాడు, మళ్ళీ ప్రశాంతం అయిపోతుంది. సో నేను అంటే ఇక్కడ ఈ జగన్ దగ్గర నుంచి ఒక్కసారి బయటికి వెళ్తాను, పక్కన మీ మిస్సెస్ పద్మావతి గారు ఉన్నారు. అంటే నాకు డౌట్, మీ ఎప్పుడు ఆయన పాత్రుడు గారు రాజకీయాలంటూ రాష్ట్ర నలుమూలన వివిధ ప్లేసులకు వెళ్తూ తిరుగుతూ ఉంటారు కదా, నాకున్న డౌట్ ఏంటంటే, మీ ఇంటిని కూల్చడానికి వచ్చినప్పుడు కొన్ని 100 మంది పోలీసులు వచ్చారు, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా?
ఏం చెప్తారు దాని గురించి? ఈ ప్రభుత్వం అలవాటు చేసింది, భయపడకుండా చేసింది. అని మామూలుగా అయితే మాత్రం భయపడతాను నేను, కానీ ఈ 5 సంవత్సరాలు పెట్టి కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే అలవాటు పడేటట్టు చేసేది ఈ ప్రభుత్వం. అంతే తప్ప కానీ మాకు ఫస్ట్ అయితే భయపడేవాడిని. అంటే ఇంత భయం ఉందని చెప్తున్నారు కదా, కేవలం రాజకీయంగానో లేదా అయ్యన్న పాత్రుడు గారి మీద ఉన్నటువంటి కక్ష ధోరణో ఇది చూపించడం కోసం చేస్తున్నారు అనుకోవాలి? అయ్యన్న పాత్రుడు గారిని ఏం చేస్తారనైతే మేము అనుకోలేదండి, చేయలేదు. ఎందుకంటే ఆయన నిస్వార్థపరుడు. ఆ విషయంలో మాత్రం ఎవరు ఏళ్ళ చూపలేదు. నిజంగా స్వార్థం ఉండేటట్టు ఉంటే, ఏమైనా తప్పు చేసేటట్టు ఉంటే ఈ 5 సంవత్సరాలు మేము రోడ్డు మీద ఉండాలి, ఇంట్లో ఉంటున్నాం. టీడీపీ అంటేనే ఒక బద్ధశత్రువుగా చూస్తుంది కాంగ్రెస్ని. అట్లాంటి సడన్గా మీరు ఒక తెలియని ప్రేమని వైఎస్ శర్మల మీద చూపిస్తున్నారు, ఏమనుకోవాలి? ఆ రీజన్ ఏంటి? మానవత్వం అండి, మానవత్వాన్ని కూడా పాలిటిక్స్ గురి పెడతారుగా మీరు. ఒక ఆడబిడ్డ, పాపం ఆడబిడ్డ ఏమో ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే, ఎవరు సలహాదారుడు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. బాబాయ్కి జరిగినట్టు జరిగితే తెలుసు కదా అని మాట్లాడాడు మొన్న. అంటే అర్థమేంటి? బాబాయ్ని చెప్పినట్టు చెల్లిని చంపలేడా అడ్డు వస్తుందని? అంచేత ఏమో అటువంటి జరుగుతుందేమో బాబా, ఆడబిడ్డ, అటువంటి ఆడబిడ్డకి సెక్యూరిటీ ఇవ్వని అడిగాను. తప్ప అది కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు విస్తృతంగా కొంచెం ప్రజల్లోకి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత బయటకు వస్తుంది. వైఎస్ షర్మిల గారికి మీరు ఒక విధంగా ఒక రకమైనటువంటి సానుభూతి చూపిస్తున్నారు, మళ్ళీ కాంగ్రెస్తో ఏమన్నా ఇక్కడ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం? అనుభూతికి పొత్తులకి సంబంధం లేదండి, అది మానవత్వం, రాజకీయం. ఇక్కడ ఏంటంటే నాకు వచ్చిన ఏంటంటే, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేటంటే అవకాశాలు 100కి 100 పాళ్ళు లేవు నాకు తెలిసి. కేవలం ఇప్పుడున్న మా ముందు ఏజెంట్ ఏంటంటే, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పనిచేసి ఓటు చేరకుండా ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలన్నదే మా ఎజెండా, దాని ప్రకారం వెళ్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ కూడా వరుస పెట్టి సీట్లు ప్రకటన చేస్తున్నాడు ఎక్కడికక్కడ. అంటే అక్కడ చంద్రబాబు 2 సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను కూడా తప్పని పరిస్థితుల్లో ఒక 2 సీట్లు ప్రకటిస్తున్నాను అన్నారు. ఇదే ధోరణి 2 పార్టీల్లో కొనసాగితే మీ పొత్తు అనేది సవ్యంగా కొనసాగుద్దా? దీని గురించి ఏం చెప్తారు? మా లక్ష్యం దృఢంగా ఉంటే, బలంగా ఉంటే, పవిత్రంగా ఉంటే ఎవడో ఏం చేయలేడండి. అవసరం అయితే ఒక స్టెప్ మీద దిగుతాం, ఒక అవసరం అయితే ఒక స్టెప్ అతను దిగుతాడు. ఇద్దరం కలిసి ఒకే నిర్ణయానికి వచ్చాం కాబట్టి మా లక్ష్యం ఒకటే ఎదురుగా ఉంది. ఆ దుర్మార్గుడు ఉండడానికి వీలేదా కుర్చీలో? ఈ సైకోనకుడు పోవాలా? రాజకీయ సమాజం జరగాలన్నది మా లక్ష్యం. దానికోసం ఒక స్టెప్ వెనక్కి వెళ్తాం, ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. అంటే ఇక్కడ చంద్రబాబు దాదాపుగా 52 రోజులు జైల్లో ఉన్నాడు, ఇక టీడీపీ పరిస్థితి అయిపోయింది అనే ఆలోచన వచ్చినటువంటి తరుణంలో ఒక్కసారిగా టీడీపీ పుంజుకోవడానికి గల కారణం ఏంటి? అది చంద్రబాబు జైల్లో ఉండడం, ప్రభుత్వం చంద్రబాబుని జైల్లో పెట్టడం మీకు కలిసి వచ్చిన అవసరం అనుకోవాలా? ఏం చెప్తారు దీని గురించి? అది దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెట్టారు, 53 రోజులు జైల్లో పెట్టారు, ఆఖరికి 53 రూపాయలు కూడా నిరూపించలేకపోయారు. ఇది చాలా అన్యాయం, పెద్ద మనిషి పెట్టారని చెప్పి ప్రజల్లో మాత్రం పెద్ద చర్చ జరిగింది. సో 3 రాజధానుల దగ్గరికి వచ్చేసరికి చాలా సింపుల్గా ఒకటే, ఇక్కడ విశాఖని పరిపాలన రాజధాని చేస్తామన్నారు, తరలింపు అనేది అయిపోయింది, కార్యాలయాలు చూసేసాం, సీఎం హౌస్ నిర్మాణం అంతా అయిపోయింది, రిషికొండం తవ్వేశారు. ఏం చెప్తారు సార్ దీని మీద? ఈ డబ్బులంతా ఏమైనట్లు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు కదా, పరిపాలన రాజ్యం విశాఖపట్నం అన్నాడు కదా, ఎందుకు పెట్టలేదండి? వాడు లక్ష్యం అది కాదు, విశాఖపట్నం టార్గెట్ చేసి విశాఖపట్నంలో ప్రజల ఆస్తుల్ని, గవర్నమెంట్ ఆస్తుల్ని కొల్లగొట్టాలా, దోపిడీ చేయాలని లక్ష్యంతో వచ్చేది తప్పించి 3 రాజధానుల కోసం కాదు. చేయడని అతను తెలుసు, మాట తప్పాడు. ఆ రోజు అసెంబ్లీలో ఏమన్నాడు? విజయవాడలోనే రాజధాని అన్నాడు. ఇప్పుడు అది 3 రాజధానులు అంటాడు. రుసుకోట కొడిషన్ మొత్తం 430 కోట్లు ఇల్లండి ఉండడానికి, మగుడు పిల్లలకి అంత పెద్ద బిల్డింగ్ అవసరం అండి. అంటే అసలు 450 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు దానికంత వాల్యూ ఉందనుకోవాలా? ఎందుకు ప్రజాధానం అంతా ఇలా నాశనం చేస్తున్నారని అనుకోవాలా? నాశనమే, మగుడు పిల్లలకి ఉండడానికి 3-4 గదులు చాలండి. అన్ని గదులు ఉండాలి అవసరం ఉంటే 430 కోట్లు కావాల్సిన అవసరం ఉంది లోపలి. ఇక్కడ ముఖ్యంగా నేనొకటి, అంటే ఇది సందర్భం కాకపోయినా మీరు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను నేను. ఈ ప్రభుత్వానికి సంబంధించి పాలనా విషయాల్లో సలహాదారులు ప్రమేయం ఎక్కువ ఉందనేది ఒక పక్క నుంచి చూస్తుంటే, వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు సీఎంతో డైరెక్ట్గా మాట్లాడడానికి ఒక అవకాశం లేకుండా సతమతం అయిపోతున్నారు, సజ్జలతోనే వాళ్ళ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ తీరుని ఏమనాలి, ఏం చెప్పండి? రాజకీయ ప్రజాస్వామ్యంలో, రాజకీయ వ్యవస్థలో ఇటువంటి ధోరణి మంచిది కాదు. ఏమైనా కష్టం వస్తున్నప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకపోతే అతనే నాయకుడు అండి,
అతనే ముఖ్యమంత్రి అండి. సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్తాడండి. యూ ఇస్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఆఫ్టర్ ఈజ్ ఎంప్లాయ్, సాక్షి పేపర్లో ఎంప్లాయ్. ఒకప్పుడు మీరు గతంలో విశాఖపట్నానికి సంబంధించి ఒక కామెంట్ చేశారు, అంటే ఒక విమర్శ, అటు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా అందమైన భవంతి, దాన్ని కబ్జా చేయడానికి దాని మీద మనసు పడ్డారు, దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు భారతీరెడ్డి అని. ఇవాళకి కూడా ఆ కామెంట్ మీద మీరు నిలబడే ఉంటాను. అందమైన బిల్డింగ్ ఏదంటే బీచ్ రోడ్లో ఉన్నటువంటి గాజిరెడ్డి ప్యాలెస్, అది కళ్యాణ మండపం రాజుగారు పాప ముసలాయి కట్టించుకున్నారు. ఒకరోజు ఆదివారం పూట భారతి గారు విశాఖపట్నం వచ్చి ఊళ్ళో రోడ్డు మీద తిరిగారు కారు వేసుకొని. సరిగ్గా ప్యాలెస్ చూసి ప్యాలెస్ చాలా బాగుంది, నచ్చేసింది, నాకు కావాలన్నది అని మాస్టర్ వీళ్ళు అడిగారు. అమ్మమ్మని తీసుకోవాలి రేటు కట్టమని పెద్ద ఒప్పుకోలేదు. ఇది కష్టపడి కొట్టుకోవడం ఇవ్వనన్నాడు. ఎవరంటే కలెక్టర్ గారు చేసి నోటీస్ ఇచ్చారు, ఇది గవర్నమెంట్ భూములు కడిసో అని బెదిరించారు. ఎట్లా అంటే ఆ బిల్డింగ్కి గాదిరాజు ప్యాలెస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా? ఎందుకు మీరు ఇంత అంటే ఇప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి భారతీరెడ్డిని తెర మీద తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? అరే ఆ రోడ్డు అంటే వెళ్ళిపోయి బిల్డింగ్ బిల్డింగ్ నాకు నచ్చేసింది, నాకు కావాలి ఇచ్చేస్తారా, ఇవ్వకపోతే దూసేస్తారా, డమాయించి కేసు పెట్టి లాగించుకుంటారా? నాకు సొంత మనుషులు ఫోన్ చేస్తేనే మాట్లాడి నాకు సంబంధించింది. వాళ్ళు మాట్లాడారు సార్, తన్యం చేస్తున్నారు సార్, ఆ బిల్డింగ్ లాగేస్తున్నారు సార్ అంటే నేను చెప్తాను మాట్లాడాను. సో ఇప్పుడు ఏపీ రాజకీయాలకు సంబంధించి వైఎస్ భారతీరెడ్డి రానున్న ఎన్నికల్లో వస్తా, అంటే ఇప్పటి వరకు ఒక షాడో సీఎం అనేది మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే విమర్శలు చేస్తున్నారు, దాన్ని నిజం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం అనుకోవాలా? అంటే భారతి గారు సీఎం ఆశిస్తారంటే నమ్మను నేను. సీఎం గారు దోపిడీ చేసిన డబ్బులు ఆవిడ కావాలా? ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాల్లో దాచుకోవాలా? లేదా ఆవిడకి ఎందుకంటే అన్ని ఇల్లు బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, చెన్నైలో ప్యాలెస్, విజయవాడలో ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్ ఉంది. ఈ ఇన్ని ప్యాలెస్ ఇది మొగుడు పిల్లలకి అవసరం? దోపిడీ కదండి, ఎందుకండి ప్యాలెస్లు? ఒక్కొక్క ప్యాలెస్లో మళ్ళీ 50 గదుల, బెంగళూరులో 60 గదుల, ఏం చేస్తారు గదులండి? మీరు కంటిన్యూగా వీళ్ళ మీద ఫైట్ చేస్తూనే విమర్శలు చేస్తూనే ఉన్నారు, వాటిని నిరూపించడానికి ఒక ఆధారం అన్న ఆయన పాత్ర బయటపెట్టుకెళ్ళా. బెంగళూరు వస్తారు చూపిస్తానా 60 గదులు లోపల వెళ్ళిపోయాడు, ఎందుకంటే 60 గదులు మూడు పిల్లలకి. నర్సీపట్నానికి సంబంధించి ఒక రాజకీయ ఉద్దండుడైనటువంటి మిమ్మల్ని మీ శిష్యుడు, మీరే రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్టున్నారు ఉమాశంకర్ గణేష్, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏం చెప్తారు సార్? పాలన ఎలా ఉంది? మీ శిష్యుడి గురించి ఏం చెప్తారు? గురువునే ఓడించిన శిష్యుడు మరి. గురువు అంటే రాజకీయాల్లో గురువు శిష్యుడు ఉండరండి. ఆడికి రాజకీయంలో ఆలు నేర్పింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తాండవ రిజర్వాయర్ ఉండేది, పెద్ద రిజర్వాయర్, మాకు 53,000 ఎకరాల సాగు ఉంటుంది. ఆ 53,000 ఎకరాల సాగులో పెద్ద రిజర్వాయర్, దానికి చైర్మన్ పోస్ట్ ఉంటుంది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ చైర్మన్ పోస్ట్ ఇప్పించింది నేనే. అదే మీరే రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇవాళ మీ మీదే పోటీ చేసి గెలవడం అండ్ మీకేమనిపించలేదా ఇవాళ మేము రాజకీయాల్లో? ఇదేంటి ఏమనిపిస్తుంది? ఏం పోతుందో వాళ్ళు పొడి చేసుకుని ప్రజలు ఓట్లేసి గెలిపించారు, దానికోసం అసూయ ఏంటి? అసూయ ఉండదు. అలాగే ఎప్పుడు మేము భావించడం కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీ శిష్యుడు పరిపాలన లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారు సార్? సింపుల్గా ఏమో కంపేర్ చేసుకోవాలి జనాలని. అయ్యన్న పాత్రుడి గారు రాజకీయాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఏ కార్యక్రమం చేశారు? నువ్వు వచ్చిన 5 సంవత్సరాల్లో అనుంగ శిష్యుడు కదా ఈ సైకోగడికి, నీ సైకోని పట్టుకొని నర్సీపట్నంలో ఏ పని చేసి పెట్టావు? రెండు కంపేర్ చేయమండి జనాన్ని, రెండు కంపేర్ చేసి అయ్యన్న పాత్రుడు బాగా చేశాడు, ఇది బాగా చేసి చెప్పారండి. ఒకటి ఇప్పుడు ఈ మూడు రాజధానులకు సంబంధించినటువంటి ఈ విషయంలో పక్కన పెడితే అన్ని హామీలు నెరవేర్చానని చెప్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక విషయంలో మాత్రం వెనకం చేస్తున్నారు. ఇది స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు ప్రైవేటీకరణ ఆపడానికి కానీ దాదాపుగా 23 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి? సింపుల్ అండి, ఈవేళ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడితే ప్రధానమంత్రి మీద
ఇవన్నీ జైలిపోతాడు. మరి మీతో పాటు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించి తను కూడా బీజేపీతో పొత్తులో ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని ప్రధానమంత్రి దగ్గర చర్చించి ఏదో ఒకటి దీనికి ఒక పరిష్కారం చేయొచ్చు కదా. ఆయన కూడా చూడవచ్చు, ప్రధానమంత్రి దగ్గరికి 4-5 సార్లు వెళ్ళి 4-5 సార్లు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడడం వాస్తవం అండి. మరి ప్రధానమంత్రి కూడా చిన్న ముదురు కాదు, ఇది పెద్ద ముదురు, దానికంటే చిన్న ముదురు. మీ రాజకీయ వారసుడిగా ఇప్పుడు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా అతి చిన్న వయసులోనే తన అంటే అయ్యన్న పాత్ర నోటి నుంచి ఏ విధమైనటువంటి వాకులాంటి మాటలు వస్తాయో మీ అబ్బాయి విజయ్ నోటి అంటే కూడా అదే మాటలు వస్తున్నాయి. సో రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఏంటి, దీని మీద ఏమైనా ప్లాన్ చేశారా? మా అబ్బాయి మాటలు కూడా బాగుంటాయి కానీ నాలా రఫ్గా ఉండవు, కొంచెం చదువుకున్నాడు కాబట్టి పాలిష్గా ఉంటాయి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే వాడు ఎంపీకి బాగా సూట్ అవుతాడండి, ఎంపీకి. సో ఈ ఆలోచన ఎంపీకి సూట్ అవుతాడని రానున్న ఎన్నికల్లో ఎంపీగా ఏమైనా బరిలోకి దింపాలని ఆలోచన? ఎంపీకి బరిలో దింపడు, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాను నేను, మా అబ్బాయి చేసి అప్లికేషన్ పెట్టించాను. అంటే అప్లికేషన్ అంటే ఏంటి, అంటే నాకు సీటు కావాలని మీరు చంద్రబాబు దగ్గర ఏమైనా ప్రపోజల్ పెట్టారా లేకపోతే మమ్మల్ని కూడా పరిశీలించమని ఏమని అడుగుతున్నారు? అంటే ఉన్నాం, చాలామంది పెడతారు మాకు సీట్లు కావాలని. అది పద్ధతి ప్రకారం మేము కూడా పెట్టాలి అసలు యాక్చువల్గా. నేను ప్రొసీజర్ ప్రకారం పెట్టించాను, మాకు మా అబ్బాయి మావాడు నాకు సీటు కావాలంటే పోటీ చేయాలని ఉద్దేశంతో ఉన్నాను, పరిశీలన చేయమని. ఒకవేళ అధిష్టానం కనుక మీ టీడీపీ అధిష్టానం కనుక దీన్ని కన్సిడర్ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? ఎవరు? విజయ్ అనకాపల్లి పార్లమెంట్. ఖచ్చితంగా అనకాపల్లి పార్లమెంట్ అక్కడే చేస్తాం, సొంత నియోజకవర్గం అది. అందరిలాగా విశాఖపట్నం అక్కడ పాడేరు లేదా అనంతపూర్ జిల్లా అలా పోవం మేము ఇక్కడే చేస్తాం. ఇంతవరకు చూశాను నేను మీ ఇంటి వాతావరణం పరిసరాలు ఇవన్నీ, నాకు చివరిగా ఒకటి అడగాలని ఉంది. ఒకసారి మీ ఇంటిని కూల్చే ప్రయత్నం చేసింది కదా ఈ ప్రభుత్వానికి సంబంధించి, ఒకసారి చూపిస్తారా వాతావరణం? మొన్నే కట్టించాం గోడ. అంటే ఒకటి అసలు ఎందుకు కూల్చాలనుకున్నారు వీళ్ళు? ఇంత ఇప్పటి వరకు లేనిది మీరు ఏం కబ్జా చేస్తుంటారు, ఏం కబ్జా చేశారని దీన్ని కూల్చే ప్రయత్నం చేశారంటారు? చెప్తారు, ఇది కూడా చెప్తాను ముందు చూడండి. ఇది అంటే ఇక్కడ మొత్తం వాతావరణం అంతా ఒకసారి కూల్చినవి ఏవి కనిపించట్లేదు, అంత మారిపోయినటువంటి పొజిషన్. ఇవన్నీ చేయించానండి, నేను చేయించాం రీసెంట్గా, ఇవన్నీ చేయించాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనిపిస్తుంది, అంతా కూల్చేసిందా? ఇది కాదండి, ఇది ఓపెన్ ప్లేస్, ఇది ఇది అండి, ఇది కొడిసారండి. సో ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను, కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ని కనుక మనం చూస్తే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తాన్ని అయ్యన్న పాత్ర ఇంటి వాతావరణం ఇది. ఈ ఉన్నటువంటి ప్లేస్లోనే ఆక్రమణలకు గురి చేస్తారు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ ప్లేస్ని ఆక్రమించారు, అందుకనే బలవంతంగా దీన్ని కూల్చేస్తామని కూల్చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. వాళ్ళు చెప్పారు ఏం సార్, ఇప్పుడు ఈ వాతావరణం మొత్తం అంతా ఇరిగేషన్ సైటా, మీకు సంబంధించిన డాక్యుమెంటెడ్ సైటా, ఏంటి ఎందుకు కూల్చారు అసలు ఇది? ఇది ఇరిగేషన్ కాలు ఇదే అండి, ఇది ఇంకా ప్రొటెక్షన్ వాళ్ళు నేను కట్టాను. అంటే ఇటుపక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదేనా? ఓకే, ఎంత కాలం ఇంకో 6 అడుగు మందం ఉంది. కూల్చేసింది కూడా మీ ఇంటి డాక్యుమెంట్స్లో ఉన్న ప్లేసేనా? ఎందుకు కూల్చడానికి కారణం ఏంటంటే ఎదురు బెదిరింపులు, మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు, లేదా కూడేస్తాం. ఏడు కూడేస్తారు, ఎందుకు మాట్లాడకూడదు, ఇది పోటుగడా. ఇంటి వెనక వైపు వాతావరణంలో ఎందుకు అది చేయాల్సింది, ఇంటి ముందు పక్క చేయాల్సి కదా. డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి సార్, అసలు ఏ ఒకవేళ నిజంగానే ఆక్రమించారు అనుకోండి, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. ఎట్లాంటి నోటీస్ ఇవ్వకుండా చేశారు పని? నోటీస్ ఇవ్వకుండా సర్వే, నా సర్వేని వాళ్ళ సర్వేని పెట్టి కొలతలు వేయాలి కదా. ఒకవేళ అప్పటికీ నేను ఆక్రమించాను తేలితే నాకు నోటీస్ ఇచ్చి పడగొట్టాలి కదా. ఏమి చేయకుండా మీరు పడగొట్టడానికి ఇదేంటి అందరూ ఇప్పుడండి, తెల్లవారుజాము 3:30కి. ఇప్పుడు ఇంత దాన్ని కూల్చేశారు, నాకు చిన్న డౌట్ కూడా ఉంది ఇక్కడ, ఈ కూల్చిన దానికి ఇప్పుడు కట్టడానికి మీకెంత ఖర్చు అవుతుంది? ఆ రోజు కూల్చడానికి గవర్నమెంట్ కట్టి పోలీసులు కానీ లేదా కూల్చడానికి అయితే ఖర్చు ఎంత? ఆ రోజు కూల్చే రోజుని 2000 మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ, కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. నాకు కూల్చడానికి మా 5 లక్షల రూపాయలు అయి ఉంటుందండి కట్టడానికి. వాళ్ళ ఖర్చు ఎంత వస్తుంది చెప్పండి? అది భోజనం ఖర్చు కానీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, 2000 మంది టీఏడిఏలు కానీ ఎంత ఖర్చు అవుతుంది? అదే అంటారు పిచ్చినా కొడుకు పరిపాలన అంటే ఇదే, పిచ్చినా కొడుకు పరిపాలన ఏమంటారు ఇదే.
గవర్నమెంట్ పిచ్చినా కూడా పరిపాలిస్తున్నాడరా అంటాం కదా, ఇదేమో పిచ్చినా కూడా పరిపాలన అంటే జగన్ పాలన అదే విధంగా ఉందనుకోవాలి. అదే మరి అదే కదా, ఖర్చు పెట్టి నాకు ఐదు ఖర్చు అయిన 100,000 రూపాయలు, ఆ పోలీసులు గేని ఖర్చేమో 10 లక్షలు 20 లక్షలరా, ఏంటండి ఇది? అంటే ఒక నోటీస్ ఇస్తే సరిపడు కదా, నాకు నోటీస్ ఇచ్చి నా సర్వేని ఆ సర్వేని పెట్టి కొడతలేసి ఇదే మీ ఆక్రమించారు కొట్టచ్చు కదా. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తన పూర్తిగా కూడా అటు ప్రభుత్వానికి కానీ జగన్కి కానీ ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేసినా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసినా నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది, రానున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను, అటు పార్టీ అవకాశం ఇస్తే నా కొడుకు విజయన్ కూడా అనకాపల్లి పార్లమెంట్ నుంచి బరిలోకి దింపుతాను, ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం అని చింతకళ అయ్యన్న పాత్ర చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు బిగ్ టీవీ, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా.